హలో నమస్తే అండి, నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కూకట్పల్లి. సో ఈరోజు మనం అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అసలు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే మెయిన్గా ఫస్ట్ 3 నెలల్లో మనకి అంటే ఎట్లాంటి కేర్ అనేది తీసుకోవాలి, అంటే ఫుడ్ పరంగా కానీ లేకపోతే డైలీ యాక్టివిటీస్ పరంగా కానీ, సో ఎట్లా అనేది చూసుకోవాలి, ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అనమాట. సో మనకి నార్మల్గా అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అంటే అది న్యాచురల్ కన్సెప్షన్ కానీ లేకపోతే అంటే మెడిసిన్స్ తీసుకున్న తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీ కానీ ఏది కూడా మనకి ఫస్ట్ 3 మంత్స్ అనేవి చాలా క్రూషియల్ అనమాట. ఎందుకంటే ఆ పీరియడ్లోనే కొంచెం మనకి పిండం అనేది అంటే మెల్లగా పెరిగి అంటే యుట్రస్లో అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి. సో యూజువల్గా ఏమని చెప్తాము అంటే మనకి ఫస్ట్ ఇది మెయిన్ మనకి పెల్విక్ ప్రెషర్ కానీ అబ్డామినల్ ప్రెషర్ కానీ పెంచే యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే అవాయిడ్ చేయండి అని చెప్తాం. సో మనకి ప్రెగ్నెంట్ లేడీస్కి ఏమని చెప్తాము అంటే ఇది హెవీ అంటే హెవీ వెయిట్ లిఫ్టింగ్ వంటివి కానీ, బకెట్లు ఎత్తడం లాంటివి కానీ, లేకపోతే ఇట్లా కిందికి వంగి చేసే పనులు కానీ, అంటే కింద వంగి ఇట్లా బట్టలు ఉతకడం కానీ ఇట్లా చేసే పనులు ఏమైనా ఉంటే మనం యూజువల్గా అవాయిడ్ చేయండి అని చెప్తామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి ఇంకా ఎక్కువగా వచ్చే డౌట్ ఏంటి అంటే ట్రావెలింగ్ అనేది చేయొచ్చా. సో నార్మల్గా ఏమని చెప్తాము అంటే ట్రావెలింగ్ అనేది హెవీ ట్రావెలింగ్ ఏదన్నా ఉంటే అవాయిడ్ చేయొచ్చు అని చెప్తాం. అంటే ఇంకా నార్మల్గా అంటే బైక్ మరీ బంపీ రోడ్స్ మీద అట్లాంటి ట్రావెల్ ఏమన్నా ఉంటే అవాయిడ్ చేయమని చెప్తాం. కానీ నార్మల్గా ట్రైన్ జర్నీ కానీ లేకపోతే కార్లో కానీ మెల్లగా వెళ్తే అట్లాంటివి పెద్ద ప్రాబ్లం ఏం లేదు అని చెప్తామన్నమాట. కాకపోతే ఎక్కువ డిస్టెన్సెస్ కానీ లేకపోతే వేరే లాంగ్ జర్నీస్ వంటివి కానీ అవాయిడ్ చేయమని చెప్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టెప్స్ ఎక్కడం అన్నమాట. అంటే ఒక 1 to 2 ఫ్లైట్ ఆఫ్ స్టెయిర్స్ అనేవి కొంచెం ఎక్కి దిగొచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. కాకపోతే మరీ ఎక్కువ ఒక 4 సార్లు 5 సార్లు విపరీతంగా స్టెయిర్స్ అనేది ఊరికూరికే ఎక్కువ ఎక్కి దిగితే మంచిది కాదు అని చెప్తాం. కాకపోతే రోజుకి 1-2 సార్లు అనేది ఫ్లైట్ ఆఫ్ స్టెయిర్స్ అనేవి మనం ఎక్కి దిగొచ్చు, దానివల్ల మనకి ప్రాబ్లం ఏమీ ఉండదన్నమాట ప్రెగ్నెన్సీలో. నెక్స్ట్ వచ్చేసి మనకి డైట్ అన్నమాట. సో ప్రెగ్నెంట్ లేడీస్లో మనకు కామన్గా ఉండే కంప్లైంట్ ఏంటి అంటే ఊరికూరికే అంటే వామిటింగ్స్ వస్తున్నాయి, ఫుడ్ తినబుద్ధి కావట్లేదు అని. చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ అంటే వామిటింగ్ అవుతుందేమో అని ఫుడ్ అనేది తినకుండా ఉంటారన్నమాట. కాకపోతే చెప్పేది ఏంటి అంటే మనకి యూజువల్గా ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అనేవి కామన్ కాబట్టి వామిటింగ్స్ అనేవి కంట్రోల్ చేయడానికి ఒక చిన్న ట్యాబ్లెట్స్ ఉంటాయన్నమాట. అవి వేసుకుంటూ కూడా ఫుడ్ అనేది ఏది అంటే వాళ్ళకి నచ్చితే అది తినొచ్చు అని చెప్తామన్నమాట ప్రెగ్నెన్సీలో. అట్లాగే హైడ్రేషన్ అనేది ప్రాపర్ ఫ్లూయిడ్ ఇది ఇంటేక్ అనేది ఉండాలన్నమాట. సో అంటే ప్రెగ్నెంట్ లేడీస్ అంటే ఏదైతే నచ్చిన ఫుడ్ ఉంటుందో అంటే నార్మల్ అందరూ తినేగా 3 టైమ్స్ కాకుండా ఒక 4 to 6 టైమ్స్ కొంచెం కొంచెంగా కంపల్సరీ తినాలి అని చెప్తాం. ఎందుకంటే ఫస్ట్ ఈ 3 మంత్స్ అనేది క్రూషియల్ పీరియడ్ అనమాట. ఎందుకంటే మళ్ళీ ఫుడ్ అని అది తినకపోతే మళ్ళీ స్టార్వేషన్, కీటోన్స్ అవన్నీ వచ్చి అది బేబీకి హామ్ చేస్తాయన్నమాట. సో డెఫినెట్గా కొంచెం కొంచెం అయితే ఊరికే ఏదో ఒకటి జ్యూస్ లాంటివి కానీ సూప్ లాంటివి కానీ ఏదో ఒకటి ప్రెగ్నెన్సీలో తింటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా కామన్గా అడిగే క్వశ్చన్ ఇంటర్ కోర్స్ అనమాట. సో మనం నార్మల్గా ఏం చెప్తాము అంటే ఫస్ట్ 3 మంత్స్లో మనకి ఇట్లా ఇంటర్ కోర్స్ అనేది అంటే చాలా తక్కువ కానీ ఇట్లా కొన్ని కండిషన్స్లో అవాయిడ్ చేస్తే మంచిది. ఏ కండిషన్స్లో అంటే కొంతమంది అంటే ఊరికూరికే స్పాటింగ్, బ్లీడింగ్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, పొత్తి కడుపులో నొప్పి అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, లేకపోతే ముందు వాళ్ళకి ఫస్ట్ అబార్షన్స్ అనేవి ఉండుంటాయి అన్నమాట, రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్ కానీ. సో అది చాలా ప్రీషియస్ ప్రెగ్నెన్సీ అన్నమాట. సో అట్లా ఇట్లా కొన్ని కండిషన్స్లో ముందు ప్రెగ్నెన్సీలో ముందే డెలివరీ అనేది అయిపోయింది. సో ఇట్లా కొన్ని కండిషన్స్లో ఫస్ట్ 3 మంత్స్లో అసలు ఇంటర్ కోర్స్ అనేది అవాయిడ్ చేయమని చెప్తామన్నమాట. ఇంకా వేరే కండిషన్స్లో నార్మల్గా డీప్ పెనెట్రేషన్ కాకుండా సూపర్ఫిషియల్ పెనెట్రేషన్ అనేది చేసుకోవచ్చు, ప్రాబ్లం అనేది లేదు అని చెప్తామన్నమాట. సో ఈ రకంగా మనకి ప్రెగ్నెన్సీలో కూడా నార్మల్ డైలీ యాక్టివిటీస్, వంట పనుల వంటివి నార్మల్గా చేసుకోవచ్చు అనమాట. దానివల్ల ఇబ్బందులు అనేవి ఏమీ లేవు. కాకపోతే బెడ్ రెస్ట్ అనేది కంపల్సరీ IVF ప్రెగ్నెన్సీలో కానీ లేక IUI ప్రెగ్నెన్సీలో కానీ అనేది ఎప్పుడూ చెప్పమన్నమాట. సో నార్మల్ డైలీ యాక్టివిటీస్, పెల్విక్ ప్రెషర్ అట్లా పెంచని యాక్టివిటీస్ వరకు చేసుకోవచ్చు అనమాట. డైలీ వాకింగ్ కానీ అట్లాంటివి కూడా చేసుకోవచ్చు, అది కూడా సేఫే మనకి ప్రెగ్నెన్సీలో. సో ఇట్లా మనం అంటే కొంచెం డైట్ పరంగా కానీ లేకపోతే డైలీ తీసుకునే యాక్టివిటీస్ పరంగా కానీ, సో ఇట్లా ఇంటర్ కోర్స్ పరంగా కానీ ఇట్లా కొన్ని మనం టిప్స్ అనేవి పాటిస్తే
మనకు ప్రెగ్నెన్సీ అనేది సేఫ్గా కంటిన్యూ అవుతుందన్నమాట. అట్లాగే వెయిట్ గెయిన్ అనేది కూడా ప్రాపర్గా ఉండాలి మనకి ప్రెగ్నెన్సీలో. సో యూజువల్గా మనకి ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అనేది అరౌండ్ 9 to 14 kgs ఉండాలి. కాకపోతే ఏంటి అంటే ఫస్ట్ 3 మంత్స్లో మనం ప్రెగ్నెన్సీలో వెయిట్ లాస్ అనేది కూడా చూస్తామన్నమాట, ఎందుకంటే వామిటింగ్స్ వల్ల కానీ ఫుడ్ ఇంటేక్ సరిగ్గా లేకపోవడం వల్ల. సో దీనివల్ల మనకి అంటే అంత ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ సెకండ్ ట్రైమిస్టర్ థర్డ్ ట్రైమిస్టర్లో మనకి వెయిట్ గెయిన్ అనేది అవుతుందన్నమాట. సో ఇట్లా ఈ టిప్స్ అనేవి పాటిస్తే ప్రెగ్నెన్సీ అనేది సేఫ్గా క్యారీ అవుతుంది.